దేవునికి మహిమ కలిగిన గాక ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా మరొక సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తోత్రాలు తెలుస్తూ పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం మొదటి సమయాల గ్రంథం రెండవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుకుందాం యహోవ దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేయవాడు యహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేయవాడు కలగజేయవాడు కృంగజేయవాడును కృంగజేయవాడును లేవనెత్తువాడును ఆయనే లేవనెత్తువాడును ఆయనే దేవుని స్తోత్రం చదివిన లేఖన భాగాన్ని బట్టి మనం ధ్యానం చేసినట్లయితే యహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేయేవాడు ఆయనే ప్రియమైన దేవుని బిడ్డలరా దారిద్ర్యమును కలగజేసేది దేవుడే ఐశ్వర్యమును కలగజేసేది దేవుడే దేవుడు తన వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు చూడండి ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజల విషయంలో కానీ బైబిల్ అందలో అనేక పర్యాయాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఐగుప్తులోకి దేవుడు ఇజ్రాయేల్ పంపించాడు ఎంతో శ్రమలు అక్కడ చూస్తూ ఉన్నాం ఎన్నో ఇరుకులు ఇబ్బందులు చూస్తూ ఉన్నాం ఎందుకంటే దేవుడే వారిని ఐగుప్తులోకి నడిపించాడు అందుకని అక్కడ వాళ్ళు శ్రమలు పొందారు ఎన్నో రకాల కష్టాలు పొందారు అదే అట్లాగే ఈ చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే దారిద్ర్యమును కలగజేసేది దేవుడే ఎందుకని దారిద్ర్యం కలగజేస్తాడండి దేవుడు ఆయన నమ్ముకున్న బిడ్డలను ఎందుకు దారిద్రం కలగజేస్తాడు ఆయన శనికొచ్చి ఆయన శనిలో ప్రార్థన చేస్తున్న బిడ్డలకి ఎందుకు దారిద్ర్యం ఎందుకు కష్టాలు అంటే దేవుడే దారిద్ర్యాన్ని కలగజేసాడు ఎందుకంటే నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేయాలని నిన్ను ధనవంతుడిగా చేయాలని నిన్ను గొప్పవాడిగా చేయాలని ఈ రోజున చాలామంది జీవితాల్లో ఏమంటే మా ఇంట్లో దారిద్ర్యం ఉందండి ఆ దారిద్ర్యాన్ని తీసివేయాలని మనుషులు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ అన్ని ప్రయత్నాలు చేసినా అన్ని ప్రయత్నాలు విఫలమైపోతున్నారు కారణం అంటే అది దేవుడు పంపించాడు యహోవాయి దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేయవాడు ఆయనే కాబట్టి ఆయన దారిద్రాన్ని కలగజేయగా ఎవరు కూడా ఆ దారిద్రాన్ని ఎవరు బయటికి పోనీ దాన్ని తీసుకెళ్ళంటే ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వారి వల్ల కాదు ఎంతోమంది జీవితాలు చూస్తే ఏమంటే ఈ సంవత్సరం ఆ జీవితాల్లో ఎన్నో కష్టాలు అండి ఎన్నో ఇబ్బందులు అండి ఈ సంవత్సరం కనుక నేను కష్టపడితే ఈ దారిద్ర్యం అంతా కూడా పోయిద్ది అని అనుకుంటారు కానీ దారిద్ర్యం అనేది ఇంటిలోకి వచ్చిన తర్వాత అది పోవాలంటే పోదు భయ గ్రంథంలో మనం ఏ వేల గ్రంథాలు కనుక మనం చదివితే రెండవ అధ్యాయంలో ఇప్పుడు మీరు ఉపవాసం ఉన్న దగ్గర రండి అంటున్నాడు ఏ వేల ద్వారా ఎందుకంటే వారి జీవితాల్లో ఇజ్రాయెల్ ప్రజలు ఎన్నో శ్రమలు పడుతున్నారు ఎన్నో కష్టాలు పడుతున్నారు ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజల మీదకి ఒక సమూహం వలె దేవుడు పంపించేశాడు ఏ వేల గ్రంథంలో మొదటి అధ్యాయము ఐదవ వచ్చిన కనుక చదివితే నా దేశం మీదకి మిడతలు సమూహం అని పంపించేశానంటాడు అక్కడ అనేక మంది సమూహము జనాంగము అంటే ఇజ్రాయెల్ ప్రజల మీదకి దేవుడు అనేక మందిని పంపించేశాడు ఆయన పంపిస్తే అవన్నీ కూడా వారిని తినేసేస్తూ ఉన్నాయి అక్కడ జన సమూహములాగా ఇజ్రాయెల్ ప్రజల దేశం మీదకి వచ్చేసారు అవి వచ్చేసి వారిని అందరూ తినేస్తూ ఉన్నాయి తినేస్తూ ఉంటే వారికి వృత్తద్రాక్షరసం వారికి దొరకపోతుంది అందుకని వారి జీవితాల్లో అంత సమూహము అంత జనాంగము వారి మీదకి వచ్చేస్తే వారు ఇంకా ఎలా సంతోషిస్తారు వారు ఎలా ఆనందిస్తుంటారు దేవుని స్తోత్రం ఆ ఐదు వచ్చిన ఒకసారి చదవండి మత్తులారా మేల్కొని మత్తులారా మేల్కొని విడువగా కన్నీరు ద్రాక్ష రసము పానము చేయువారలారా ద్రాక్ష రసము పానము చేయవాల చేయుడి బోధన చేయుడి కొత్త ద్రాక్ష రసము కొత్త ద్రాక్ష రసము ఈ నోటికి రాకుండా ఈ నోటికి రాకుండా నాశనమాయను కొత్త ద్రాక్ష రసము అంటే ఆనందం నాలుగో చాలా గొంగర పురుగులు గొంగర పురుగులు విడిచిన దానిని విడిచిన దానిని మెడతలు తినివేసి ఉన్నవి మెడతలు తినివేసి ఉన్నవి మెడతలు విడిచిన దానిని మెడతలు తినివేసిన దానిని పస్తరు పురుగులు తినివేసి పసర పురుగులు తినివేసి ఉన్నవి ఉన్నవి ఇక్కడ చూడండి గొంగర పురుగులు తినేసిన దాన్ని మిగిలితే పసరు పురుగులు తినేస్తున్నాయి వస్త్ర పురుగు తినేసిన మిగిలితే మెడతలు తినేస్తున్నాయి ఇట్లా అన్ని ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత వాడు తినేస్తే ఇంకేముందండి అక్కడ అసలు ఏమి లేదు అక్కడ అంత దారిద్ర్యంగా ఉంది అక్కడ ఎందుకంటే ఇవన్నీ తినేస్తున్నాయి దారిద్ర్యం అక్కడ పనిచేస్తుంది ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో దారిద్ర్యం పనిచేస్తుంది ఎందుకు దారిద్రాన్ని పంపించాడు ఎందుకు దారిద్ర్యం కలగజేశాడు అంటే వారు దేవుడి మాట వింటలేదు మత్తులారా మేల్కొనండి సందేశం ఉంటే మన జీవితాల్లో ఎవరైనా సరే దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నప్పుడు ఎందుకు దారిద్ర అనుభవిస్తున్నారంటే వారు దేవుని మాట వినటం లేదు లోకర్ష వార్త పదిహేనవ అధ్యాయంలో మనం చదివితే తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు చిన్న కుమారుడు తండ్రిని విడిచి దూరం వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం అక్కడ అతడు దుర్వ్యాపారం చేసినట్టుగా మనం చూస్తున్నాం అతడు దుర్వ్యాపారం చేసి తనకున్న ధనమంతా చేసుకున్నాడు ఆఖరికి ఇబ్బంది పడసాగెను అతడు ఇబ్బంది పడుతూ ఉన్నాడండి అతను ఇబ్బంది పడుతూ ఉంటే చివరి అక్కడికి ఆ దేశంలో కరువు వచ్చింది ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు అతడు ఒకరి చెంత చేరినని వాక్యం సెలవిస్తూ ఉంది అయితే అక్కడ పందులు మేపటానికి అతడు పనిలో చేరినట్టుగా మనం చూస్తున్నాం అక్కడ పని చేస్తున్నాడు కానీ అదిగో తగిన ఫలితం రావటం లేదు అక్కడ కష్టపడుతున్నాడు కానీ ఆకలి తీరతలేదు అదిగో దారిద్ర్యం అతని మీద పని చేస్తుంది పందులు తినే పొట్టును తినాలని చూసాడు కానీ ఆ పొట్టు కూడా అతడు తినలేకపోయాడు అతను ఆకలి తీరతలేదు అక్కడ దారిద్ర్యం ఉంది ఈరోజు అనేక మంది జీవితాల్లో ఎంత కష్టపడిన రూపాయి వంటలేదు ఎంత తిన్నా ఆకలి తెరటం ఎంత ఉన్న తృప్తి కలటం లేదు కారణం అక్కడ దారిద్ర్యం పనిచేస్తుంది మనుషు అడుగు ఉంటాడు తీసివేయాలనుకుంటే ఇంకొక కంట కష్టపడాలని ఇంకొక రోజు కష్టపడాలని ఇంకొక సంవత్సరం కష్టపడాలనుకుంటాడు కానీ ఈ వాక్యం ధ్యానం చేస్తున్న మన జీవితాల్లో దారిద్ర్యం కలగజేసేది ఎవరంటే దేవుడే ఎందుకు దారిద్ర్యం కలగజేస్తాడంటే నీవు దేవుని ఎదుకొస్తావని నీవు దేవుని తెలుసుకుంటావని ఆయన పాదశానికి వస్తావని ఆయన మాట వింటామని ఆయన మాటకు లోబడతామని చిన్న కుమారుడికి ఎప్పుడైతే కరువు వచ్చిందో ఎప్పుడైతే దారిద్రం వచ్చిందో అప్పుడు తండ్రి గురించి ఆలోచిస్తున్నాడు దేవుని స్థితిరా ఎప్పుడైతే తండ్రి గురించి ఆలోచించాడో అదిగో నా తండ్రి ఇంటి అనేక మంది కూలి వాళ్ళు ఉన్నారు వారు ఎంతో సుఖంగా సంతోషంగా జీవిస్తున్నారు కానీ నేనైతే ఇక్కడ యాత్ర పడుతున్నాను నేను ఇబ్బంది పడుతున్నాను దారిద్ర్యం అనుభవిస్తున్నాను శ్రమలు అనుభవిస్తాను కష్టాలు అనుభవిస్తున్నాను అని చెప్పి అతడు అంటాడు బుద్ధి వచ్చి అతనికి ఏం వచ్చిందంట బుద్ధి వచ్చింది అంటే దారిద్ర్యం ఏం తీసుకొస్తుందంటే బుద్ధి తీసుకొస్తుంది దారిద్ర్యం మనకేం చేస్తుంది జ్ఞానం తీసుకొస్తుంది అందుకని ఇక్కడ ఏ ద్వారా దేవుడు మాట్లాడుతూ మత్తులారా ఇప్పుడు కన్నా మేల్కొనండి ఎంతకాలము దారిద్ర్యం అనుభవిస్తారు ఎంతకాలము దేవునికి అవిధేలుగా జీవిస్తుంటారు ఎంతకాలము దేవుని దుఃఖపరుస్తుంటారు ఎంతకాలము దేవునికి లోబడోకుండా జీవిస్తుంటారు ఇప్పుడైనా సరే ఉపవాసం ఉండి అంటే మీరు మీ క్రియలు మానుకొని మీ యొక్క తలంపులు మానుకొని మీ ఆలోచనలు పక్కన పెట్టి దేవుని మాటలకు లోబడి ఆయన వద్దకు రండి దేవుని స్థుతిరా ఎప్పుడైతే చిన్న కుమారుడు అయితే నాకు బుద్ధి వచ్చింది అంటే అతనికి దారిద్ర్యం రావటం ద్వారా తండ్రి ప్రేమను గుర్తించాడు తిరిగి తండ్రి యొక్క ఆలోచన గుర్తించాడు తండ్రి దగ్గర ఉన్నప్పుడు నేను ఎంత సంతోషించాను తండ్రి దగ్గర ఉన్నప్పుడు నేను ఎంత ఆనందించాను ఇక్కడ చూడండి నాకు దారిద్ర్యం నాకు శ్రమలు నాకు ఇబ్బందులు ఇవన్నీ కూడా అవి ఎందుకు వచ్చినాయి అంటే దేవుని మాట విన్నందుకు వచ్చినాయి దేవుని మాటకు లోబడిపోవటం వల్ల వచ్చినాయి దేవుణ్ణి ఇప్పుడుకైనా గుర్తు చేసుకొని ఇప్పుడైనా ఆయన ఆలోచన విడిచిపెట్టేసి నేను తండ్రి దగ్గరికి వెళ్ళాలి అందుకని దారిద్ర్యం ఎందుకు కలగజేస్తా అంటే ఆయన మాట వినని వారికి ఆయన మాటకు లోబడిన వారికి ఆయన దారిద్ర్యాన్ని పంపిస్తాడు అక్కడ మిడతలు ఆ జన వలె ఇజ్రాయేల్ దేశం మీదకి వెళ్ళిపోయినాయి ఆ ఇజ్రాయల్ దేశంలో పంట అంతా తినేస్తున్నాయి ఒకటి తినేసిన తర్వాత వదిలిపెడితే ఇంకోటి తింటున్నాయి ఇంకోటి తిన్న తర్వాత ఇంకోటి తింటేస్తున్నాయి అట్లా ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి తినేస్తుంటే అంత కూడా ఖాళీ అయిపోతుంది రోజున అనేక మంది జీవితాల్లో కష్టపడుతున్నారు కానీ వారి జీవితాల్లో సంతోషం లేదండి నెలంతా కష్టపడుతున్నారు జీతం వచ్చే సమయానికి అదిగో అనారోగ్యం రావటం వల్ల అదిగో హాస్పిటల్ ఖర్చు పెట్టేస్తున్నారు అనేక మంది వడ్డీలు ఖర్చు పెట్టేస్తున్నారు అనేక మంది అనేక వ్యర్థమైన వాడికి ఖర్చు పెట్టేసేసి ఇంటిలో దారిద్ర్యం ఎంత కష్టమైన ప్రయోజనం లేదు ప్రయోజనం ఏమి పట్టలేరా ఈ మధ్యాహ్నం సమయ సందేశం ఉన్న నీ జీవితంలో నీవు నేను గమనించాలి ఎందుకు ఈ దారిద్ర్యం వస్తుందంటే నేను నా దేవుని మాటలే పోతున్నాను నా జీవితంలో కూడా సుమారు పదిహేడు సంవత్సరాలు నేను ఎంతగానో దారిద్ర్యం అనుభవించాను ఎన్నో శ్రమలు అనిపించాను ఎన్నో కష్టాలు అనిపించాను ఎంత కష్టమైనా సరే దారిద్ర్యం అనేది నా ఇంట్లోనే కూర్చునేది ఎంతగానో భయంకర పరిస్థితుల్లో జీవించాను పేదరికం అనేది నా ఇంట్లోనే కూర్చున్నట్టుగా ఉండేది మారు పొందిన తర్వాత నేను ఉదయకాలం మూడు గంటలు వేసి మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని దినాలు ప్రార్థన చేశాను కొన్ని నెలలు ప్రార్థన చేశాను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆయన సర్లో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నా ప్రార్థన అలకించాను అయ్యో నా దారిద్ర్యం తీసుకొని ప్రార్థన చేశాను అదిగో కొన్ని కష్టాలు తీసుకెళ్ళి ప్రార్థన చేశాను కొన్ని దినాలు కొన్ని మాసాలు ఉదయకాలం మోఖరించి ప్రార్థన చేస్తున్నప్పుడు నా దేవుడు నా పట్ల గొప్ప అద్భుతం చేశాడు అదిగో నాకు ఒక దర్శనం వచ్చింది ఆ దర్శనంలో ఇంట్లో నుంచి ఎవరో పారిపోతున్నారు అప్పుడు నేను అనుకుంటున్నాను ఏంటి చప్పుడు అనుకుంటున్నాను అప్పుడు ఆ చప్పుడు ఎవరో పరిగెత్తుతున్నారు ఎవరో పరిగెత్తున్నారని తెలిస్తే దర్శనం నాకు దేవుడు చదువుతున్నాడు దొంగోడు పారిపోతున్నాడు అన్నాడు దొంగోడు పారిపోతున్నాడు అంటే అప్పుడు దాకా వాడు ఇంట్లోనే కూర్చున్నాడు నేను తెచ్చిన కష్టచితమంతా వాడే తినేస్తున్నాడు నేను తెచ్చిన ధనమంతా వాడే తినేస్తున్నాడు వడ్డీ రూపంలో తినేస్తున్నాడు అనారోగ్య రూపంలో హాస్పిటల్ ఫాలో అయిపోతున్నాయి అది వ్యర్థమైన వాటిని ఖర్చు పెట్టేసేసి ఆఖరికి వాడి ఇంట్లో కూర్చొని తినేస్తున్నాడు ఈరోజు అనేక మంది జీవితాల్లో అలాంటి దారిద్ర్యం కలగజేయడానికి కల కారణం దేవుడే దొంగోని ఇంట్లో పంపించాడు దేవుడే పంపించినప్పుడు వాడు వచ్చి లోపలే కూర్చుంటాడు నీ తెచ్చిన ప్రతి కూడా ముందే వాడు తినేస్తాడు నువ్వు తెచ్చినవన్నీ కూడా ముందే వాడి తినేస్తాడు వాడు తిన్న తర్వాత మిగిలితే మిగిలితే ఇలా లేదు వారికి కనీసం జాలిదై ఉండదండి వారికి కనీసం ప్రేమ ఉండదండి అయిగ ఎంత కష్టపడుతున్నారు కదా అయినప్పుడు కూడా వారికి జాలిదై ఉండదు నా జీవితంలో అనేక మంది వచ్చి ఇంటి ముందుకు వచ్చి అనేక మంది వడ్డీ డబ్బులు లాగేసుకొని వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు ఎంతోమంది వచ్చి పోట్లాడుతూ ఉండేవాళ్ళు కారణం ఏంటంటే నా కష్ట అంతా అన్నుల పోలైపోయింది నా కష్టచితం అంతా వడ్డీలు పోలైపోయింది కారణం ఏంటంటే దారిద్ర్యం నా ఇంట్లో పనిచేసింది దారిద్ర్యం నా మీద పనిచేసింది ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితిలే ఎటు చూసినా దారి కనిపించే పరిస్థితి కాదు ఎటు చూసినా నాకు నాకు అసహ్యం వేసేది నా జీవితంలో కారణం ఏంటి యహోవయ దారిద్ర్యాన్ని పంపించాడు ఇజ్రాయేల్ దేశం మీదకి దేవుడే ఆ మిడతలు పంపించాడు గొంగరు పురుగు పంపించాడు పసర పురుగులు పంపించాడు మిడతలు పంపించాడు ఈ చీడ పురుగులు పంపించాడు ఇవన్నీ తినేసేస్తా ఉంటే ఇంకెక్కడ సంతోషంగా ఉంటారండి అందుకనే ఈ లేఖన భాగాన్ని చదివిన లేఖన భాగాన్ని ధ్యానం తెస్తే యహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేసేవాడు ఆయనే కృంగజేయవాడు ఆయనే లేవనెత్తివాడు ఆయనే శ్రమలు వచ్చినాయి కృంగిపోతున్నారు కష్టాలు వచ్చినాయి కృంగిపోతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో మనుషులు కృంగిపోతున్నాడు అయ్యో ఎంతో కష్టపడుతున్నాడు ఎంతో ప్రయాసపడుతున్నాడు కానీ నా జీవితంలో సంతోషం లేదు నెలంతా కష్టపడుతున్నావు నా జీవితంలో సంతోషం లేదు కారణం ఏంటంటే కృంగిపోతున్నారు దేవుని స్తోతురా అయితే కృంగిపోతున్న నిన్ను కృంగిపోతున్న ప్రతి ఒక్కరిని కూడా ఎవరు లేవనెత్తారండి ఏ బంధువులు వచ్చి లేవనెత్తారు ఏ స్నేహితులు వచ్చి లేవనెత్తుతారు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కృంగజేయువాడు ఆయనే లేవనెత్తువాడు ఆయనే దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి దారిద్ర్యం కలగజేసేది ఎవరు దేవుడే ఐశ్వర్యవంతుని చేసేది దేవుడే దేవుని వాక్యం ధ్యానం చేస్తే దారిద్ర్యం నీ మీదకి వచ్చింది నీ ఇంట్లోకి వచ్చింది ఎందుకంటే నీవు దేవుని ఎంతకు వస్తావని ఆ దారిద్ర్యం నీ ఇంట్లో ఎందుకు వచ్చిందంటే నిన్ను దేవుని దగ్గర నడిపించాలని అనేక మంది జీవితాల్లో దారిద్ర్యం వచ్చి వెంటాడుతున్నా దారిద్రం వచ్చి ఇంట్లో కూర్చున్నా సరే దేవుని స్థానికు రాలేరు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయలేరు ప్రార్థన చేయలేరు దేవునితో సహవాసం చేయలేరు ఆ దారిద్ర్యం ఎందుకు వస్తుందంటే నిన్ను దేవుని శనిఖి నడిపించాలని నా జీవితంలో నా మీదకి వచ్చిన దారిద్ర్యం దేవుడు అనేక రీతిగా నన్ను నాతో మాట్లాడాడు నా ఇంట్లోకి వచ్చిన దారిద్ర్యం నన్ను ప్రభు దగ్గర నడిపించింది నా జీవితంలో దారిద్ర్యం లేకపోతే నేను ప్రభు దగ్గరికి వచ్చేవాడిని కాదు ఎన్నో రకాల శ్రమలు పోలైపోయాను అప్పులు పోలైపోయాను అలాంటి పరిస్థితుల్లో నా దేవుడి సన్నికి నేను వచ్చి మోకరించి ఒక తీర్మానం చేసుకున్నాను ప్రభు ఇదిగో నేను ఈ రోజు నుంచి నీ బిడ్డగా జీవిస్తాను ఈ రోజు నుంచి నీ కుమారుడుగా జీవిస్తాను ఇప్పటివరకు నా చిత్తం నెరవేర్చుకున్నాను ఇప్పటివరకు నా ఇష్టాన్ని సరిగ్గా జీవించాను కానీ ఈ రోజు నుంచి నేను నీ బిడ్డగా జీవి ఇస్తాను అని చెప్పి ఒక తీర్మానం చేసుకొని ఒక నిర్ణయం తీసుకొని నేను దేవుని సన్నికి వచ్చాను ఆ దారిద్ర్యం రాకపోతే నేను దేవుని ఎక్కువ వచ్చేవాడు కాదు చిన్న కుమారుడికి ఆ కరువు రాకపోతే ఆ ఇబ్బంది పడపోతే తండ్రి గుర్తు వచ్చేవాడు కాదు ఈ వాక్యం ఈ జీవితంలో ఏ శ్రమలో బాధపడుతున్నావు ఏ కష్టాల్లో బాధపడుతున్నావో ఏ సమస్యని కొంగదిస్తున్నాయో అలాగే కృంగిపోతూ ఉంటే ఎవరి వైపును చూస్తుంటే ప్రయోజనం ఏముంది దావిదంటాడు తంటాడు కొండలు తట్టు నాకు ఇస్తున్నాను నాకు సహాయము ఎక్కడిని వచ్చును ఏ సహాయం కావాలి నీకు కృంగిన వారిని లేవనెత్తే సహాయం ఎవరి సహాయము దేవుని సహాయమే దేవుని సహాయం మాత్రమే నేను లేవనెత్తేది దేవుని శక్తి మాత్రమే నేను లేవనెత్తేది ఆయన మాత్రమే నేను బలపరిచేవాడు యశ గ్రంథంలో ఒక మాట ఉంది కృంగిన వారిని లేవనెత్తువాడు ఆయనే బలమిచ్చువాడు ఆయనే శక్తినిచ్చువాడు ఆయనే ఎవరి శక్తి కావాలి నీకు దేవుని శక్తి కావాలి ఎవరి బలం కావాలి దేవుని బలం కావాలి దేవుని బలం మాత్రమే నిన్ను లేవనెత్తేది కృంగజేయవాడు ఆయనే లేవనెత్తివాడు ఆయనే ఈరోజు నన్ను అప్పులు పోలయిపోయి శ్రమంలో కృంగిపోతున్నావు అయితే దేవుని వాక్యం సెలవిస్తోంది ఈ సందేశం నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు నీ దారిద్ర్యం నుంచి నీ దేవుడు నిన్ను లేవనెత్తేవాడు ఏం చేస్తాడు తెలుసా నిన్ను ఐశ్వర్యవంతుడుగా చేస్తాడు దేవుడు నిన్ను గొప్పవాడిగా తెలియని చూస్తున్నాడు పేదవాడిని చేయలే ఆయనే చేస్తాడు గొప్పవాణి చేయలేనా ఆయనే చేస్తాడు నిన్ను ఎవరు నిన్ను గొప్పవారు చేయలేవు నీకున్న జ్ఞానం నీకున్న తెలివితేటలో నిన్ను గొప్పవారిగా చేయలేవు ఆ రోజున పేతురు అదిగో గల్ ఎస్ఆరస్ చేపలు మరటానికి వెళ్ళాడు అదిగో తన జ్ఞానం చొప్పున వెళ్ళాడు కానీ విస్తారమైన చేపలు పట్టాలని వెళ్ళాడు కానీ ఒక్క చేప కూడా పట్టలేదండి ఆ రోజున కృంగిపోయాడు ఆ రోజున బలహీనం పోయాడు అయితే ఒడ్డుని కూర్చొని ఉంటే కృంగిపోయిన పేతురిని ప్రభు వచ్చాడు పేతురు కృంగిపోతున్నావా రాత్రంతా వల వేసావా రాత్రంతా చేపలు పడలేదా ఒక్క చేప కూడా పడలేదా నువ్వు కృంగిపోయావా ఎక్కడ ఓడిపోయావు ఎక్కడ తలదించుకున్నావు అక్కడే నేను నీ తల పైకెత్తుతాను ఎత్తుతాను దేని పేతురుతో పేరుతో మాట్లాడుతున్నాడు పేతుడు ధోనిలోకి అడుగుపెట్టాడు పేతుడు ధోనిలోకి పెట్టి ఇప్పుడు నీ ధోని లోతుకు నడిపించమని చెప్పినప్పుడు పేతురు ధోని లోతులకు నడిపించిన తర్వాత అప్పుడు ప్రభు చేతున్నాడు పేతురుతో పేతురు ఇగో వలవేయమని చెప్పినాడు అప్పుడు పేతురు అన్నాడు ప్రభు అదిగో నీ మాట చొప్పున నేను వలవేస్తున్నాను అయ్యా ఎందుకంటే రాత్రంతా అంతా ఉన్నాను రాత్రంతా ప్రయాసపడ్డాను ఒక చేప కూడా పడలేదు రాత్రంతా దిగులు పడిపోయాను విస్తారంగా ప్రయాసపడ్డాడు కానీ నా జీవితంలో కురిగిపోయాను అయితే పేతుడితో ప్రభు చదువుతున్నాడు పేతురు నువ్వు ఒలవే అన్నాడు ఎందుకంటే ఎక్కడ ఓడిపోయాడో అక్కడే పేతుడు తలపైకెత్తాలని ఎక్కడైతే దిగులు పడ్డాడో అక్కడే దేవుడు పేతుడు సంతోషపరచాలని నీ జీవితంలో ఇప్పుడు దాకా కురింగిపోయావా ఇప్పుడు దాకా నిరసించబోయవా ఇప్పుడు దాకా బలహీనమైపోయావా అయ్యో నాకు ఏ దారి లేదే అయ్యో నాకు ఏ సహాయం లేదే అని ఒకరు కురుంగిపోతున్నాము ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఓడిపోయిన పేతుని అక్కడే తలపైకెత్తాలని చూచాడు బలహీనమైన పేతుని అక్కడే బలపరచాలని చూచాడు అక్కడే సనగిలిపోయిన పేతుడికి మరలా సంతోషం ఇవ్వాలని చూశాడు దేవుడు అందుకనే పేతురుతో చెప్పాడు పేతురు నువ్వు వలవయి నేనున్నా నీతో అని చెప్పినప్పుడు పేతురు వలవేసినప్పుడు ఆ గల్లియ సరస్సులో ఆ చేపలన్నీ కూడా నూట యాభై మూడు రకాల చేపలు ఆ వలకొచ్చి పడిపోయినాయి అండి ఎప్పుడైతే వాళ్ళకి వచ్చి పడిపోయాయో అదిగో వల వేసాడు వల వేసాడు లాగుతుంటే వల లాగలేకపోతున్నాడు అండి ఎందుకంటే ఆ చేపలన్నీ కూడా వల్లకి వచ్చేసేసినాయి అవి అందరికీ కావే వాళ్ళకి వచ్చేసినాయి అప్పుడు వాళ్ళ లాగుతుంటే లాగలేకపోతున్నాడు అదిగో వలంక చూసాడు లాగలేకపోతున్నాడు హృదయంలో సంతోషం హృదయంలో ఆనందం అండి ఎందుకంటే రాత్రంతా చేపలు పట్టడం ఒక చేప కూడా పడలేదే మరి ఈ రోజున మన జీవితంలో నిశ్చయితం ఉందండి లేసును లేని జీవితం నువ్వు ఉండవు అప్పుడు కురింగిపోయిన జీవితంలో ఉండవు కాబట్టి ఏసు లేడు కాబట్టి నువ్వు కురింగిపోయావు ఏసు లేడు కాబట్టి నువ్వు దారిద్ర్యం అనుభవించావు అందుకని ఆయన నిన్ను ఈ సందేశ ద్వారా నీతో మాట్లాడుతున్నాడు పేతురు ఓడిపోయిన సంగతి ప్రభువు తెలిసింది పేతురు ఓడిపోయాడు ఎందుకు ఓడిపోయాడు తెలుసా ప్రభువు లేకొకటి వెళ్ళాడండి అందుకని ఆ రాత్రంతా కూడా చేపలతో ప్రభు చెప్పాడు చేపలారా ఒక్క చేప కూడా పేతురు వల్లబడదని చెప్పాడు అంతే ప్రభు చెప్పినప్పుడు పేతురు వలసృతులు చేపలన్నీ ఓ పక్కి వెళ్ళిపోతున్నాయి దేవుని మాట చేపలు ఉంటున్నాయి దేవుడి మాట సరస్సు ఉంటుంది దేవుడి మాట సర్వ సృష్టి కూడా లోపడుతున్నాయండి కానీ మానవుడు లోపడతలేదు రోజున దేవుని వాక్య నీతో మాట్లాడుతున్నాగా ఎంతకాలము దేవుని మాట లోపడుకోకుండా ఎంతకాలము దేవుని వాక్యాన్ని ధిక్కరించి ఎంతకాలము దైవజన్ మాట్లాడుకోకుండా ఎంతకాలము దేవుని వాక్య లోబడుకోక నువ్వు జీవిస్తుంటావు నువ్వు దేవుని మాట లోబడిపోతే నువ్వు ఏ ప్రయత్నం చేస్తున్నా ఏ పని చేస్తున్నా ఆ పనిలో విఫలమైపోతావు ఆ పనిలో నువ్వు గుంగిపోతూ ఉంటావు పేతురు వల విస్తుంటే చేపలన్నీ పక్క వెళ్ళిపోయాయి ఎందుకు తెలుసా ప్రభు చెప్పేశాడు వాటికి ప్రభు చెప్పాడు వలవేమని ఎక్కడైతే వల వేసాడో ఎక్కడైతే ఓడిపోయాడో అదే పడవ అదే నది అదే వల అయితే ప్రభు చెప్పిన మాట ప్రకారం వేస్తే వల లాగలేకపోతున్నాడండి అండి విస్తారమైన చేపలు వచ్చా ఆ వల్ల పడిపోయినాయి లాగలేకపోతున్నాడు ఒక పక్క సంతోషం ఒక పక్క ఆనందం కారణం అంటే అది ఒక వాడు దేవుడే లేవనెత్తువాడు దేవుడే ఈ రోజున కృంగిన పరిస్థితులు ఉన్నాయి అంటే అర్థం నేను దేవుని మాటలే పోతున్నాను నేను దేవునికి అవి జీవిస్తున్నాను నేను దేవునికి లేకపోతున్నాను దేవునితో సహవాసం చేయలేకపోతున్నాను నువ్వు గుర్తించాలి నీలో ఉన్న లోపం గుర్తించాలి నీలో ఉన్న అవిదేతలను గుర్తించాలి అప్పుడే నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి ఇచ్చే సంతోషాన్ని పొందుకోగలుగుతావు అందుకని పేత్రండ్యా నేను నీ మాట చొప్పున వల వేస్తున్నాను ఈ వల రాత్రి నన్ను ఓడిపోదడి చేసింది ఈ పడవ నన్ను ఓడిపోదటి చేసింది ఖాళీ పడవ ఈ సరస్సులో నేను తలదించుకున్నాను కానీ దేవుడు పేతురు తలపైకెత్తారు అక్కడండి అదిగో ఆ వాళ్ళ విశృతి లాగలేకపోతున్నాడు అప్పుడు పక్కనున్న వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ సంజ్ఞలు చేసాడుగా మనం చూస్తున్నాం అప్పుడు వారిని సంఖ్యలు చేసి పిలిచాడు పిలిచి వారందరూ కూడా పేతుల దగ్గరికి వచ్చాడు అదిగో ఆ వల లాగుతున్నారు లాగి పేతురు ధోనులు వేశాడు పేతురు పేతు నిండిపోయింది తర్వాత ఇంకా వల్లో చేపలు ఉన్నాయి మళ్ళీ చేపలు తీసుకొచ్చి ఆ పక్కనున్న ధోన్లో వేస్తే రెండు ధోనిలు నిండిని అని దేవుని వాకించాల్ వేస్తుంది దేవుని స్తోత్రం ఈ సందేశం ఏంటి మన జీవితాల్లో నీ జీవితం ఎలా ఉంది నీ జీవితంలో దారిద్ర్యం ఏలుబాటు చేస్తుందా శ్రమలు వేలుబాటు చేస్తున్నాయా కష్టాలు వెలుబాటు అంటే కారణం నువ్వు గుర్తించాలి అయ్యో దేవుడు మాట వినట్లేదు పేతుడు దేవుని మాట అనుకోకుండా పేతుడు దేవునికి లోబాడుకోకుండా తరిష్టానుసారంగా వెళ్ళాడు అందుకే రాత్రి కృంగిపోయాడు ఇప్పుడు కృంగిపోయిన పేతుని ఏం చేశాడని దేవుడు లేవనెత్తాలి ఎవరు లేవనెత్తారు దేవుడే లేవనెత్తాలి నువ్వు బలహీనంగా ఉండవు ఎవరిని బలపరుస్తారు నువ్వు కృంగిపోయి ఉన్నావు ఎవరిని బలపరుస్తారు నీకు అసమాధానం ఉంది ఎవరికి సంతోషం ఇస్తారు ప్రభు క్రీస్తు వారు మాత్రమే ఈ రోజున మన జీవితంలో ఈ సందేశం నీ జీవితంలో ఇగో నువ్వు ఎక్కడ కుంగిపోయావో ఎక్కడ ఓడిపోయావో ఎక్కడ విఫలమైపోయావో ఎక్కడ తల ఎత్తుకోకుండా జీవిస్తున్నావో ఈ రోజున నువ్వు ప్రభు దగ్గర ప్రభు పాదాల దగ్గరకు మోకరించు ఆయన సన్లో మోకరించి ప్రార్థన చెయ్యి పేతులు పశ్చాత్తాపడ్డాడు పేతురు లోపడ్డాడు లోబడితే అక్కడే నీకు ఆశీర్వాదం ఉందండి ఎక్కడైతే నువ్వు లోపడతావో అక్కడే నీకు ఆశీర్వాదం ఉంది ఓడిపోయిన పేత్తుని తలపైకి ఎత్తే దేవుడు చేశాడు ఈ రోజున నువ్వు నీ బంధువులు ఓడిపోయావా నీ స్నేహితులు ఓడిపోయావా దేవుని మాటకు లోపాడు దేవుడు అక్కడ తలపైకి ఎత్తాడు ఆయన నిన్ను తలగా ఉంచుతాడు నిన్ను అనేక మందికి ఆశీర్వాదంగా చేస్తాడు అనేక మందికి దీవుడు కలిగిన చేస్తాడు దేవుడు పరిశుద్ధ గ్రంథం ఒక మాట చూడండి ఏ గ్రంథము ఐదవ అధ్యాయము వచ్చును ఇట్లు ఆయన దీనులను ఇట్లు ఆయన దీనులను ఉన్నత స్థలంలో ఉంచును దుఃఖపడు వారిని లేవనెత్తును దుఃఖపడు వారికి క్షేమముగా లేవనెత్తును క్షేమముగా లేవను దుఃఖపడే వారికి క్షేమం ఇచ్చేది ఎవరండి నువ్వు సమస్యల్లో దుఃఖపడుతున్నావు నీకు క్షేమాన్ని ఎవరిస్తారు నువ్వు దుఃఖంలో ఉన్నావు నీ పరిస్థితులు నీకు దుఃఖంగా ఉండయి బిడ్డల విషయంలో దుఃఖపడుతున్నావు భర్త విషయంలో దుఃఖపడుతున్నావు అయ్యో నీ పరిస్థితిని బట్టి దుఃఖపడుతున్నావు ఎడు చూసినా ఎడార్లుగా కనపడుతున్నా నీ పరిస్థితి నీ పరిస్థితులు చూస్తే నీకు దుఃఖమే బిడ్డలు చూస్తే దుఃఖమే అన్ని రకాల విఫలమైపోయావు అన్ని విషయాల్లో సఫలము కాలేపోతున్నావు అయితే దేవుని యొక్క వాక్యం సెలవు ఇస్తుంది నువ్వు దుఃఖంలో ఉండవు పేతుడు దుఃఖంలో ఉన్నాడు ఆ దుఃఖంలో పేతుడికి క్షమించేది ఎవరంటే దేవుడే నువ్వు ఎవరు నమ్ముకున్నావు ఈ రోజున నీ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి గమనించాలి అందుకనే దీని నేను పైకి లేవనెత్తేవాడు ఆయన ఒక మాట ఉంది దరిద్రులను పెంట కుప్పల మీద నుండి ఆయన పైకి లేవనెత్తేది ఆయనే నీ పరిస్థితుల నుంచి లేవనెత్తేది ఆయనే నీకున్న పరిస్థితులు అలాంటి పరిస్థితుల నుంచి లేవనెత్తేది కూడా దేవుడే ఆయన నమ్ముకున్న వారిని ఎన్నడూ సిగ్గుపచ్చే దేవుడు కాదు ఆయన నమ్ముకున్న వారిని ఎన్నడూ అవమానపరిచే దేవుడు కాదు ఆయన నిన్ను నువ్వు నమ్ముకుంటే నువ్వు సిగ్గుపడాలి కానీ నా ప్రభు ఏదైనా యేసు నువ్వు నమ్ముకుంటే ఆయన నిన్నెన్నడూ సిగ్గుపరిచే దేవుడు కాదు ఈ రోజు దుఃఖంలో ఉన్నావా కష్టాల్లో ఉన్నావా ఈరోజు శ్రమంలో ఉన్నావా అయితే ప్రభు దగ్గర్రా ఆయన మాటలు లోబాడు పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావణం వ్యాధితో రకాల డాక్టర్ల దగ్గరికి వెళ్ళిందండి ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టుకుందండి ఆఖరికి డబ్బు అయిపోయింది తన శరీరం ఓపిక అయిపోయింది దుఃఖంతో నా ప్రభు దగ్గరికి వచ్చింది అదిగో ఈ రోజున ఆమె దుఃఖంలో ఉంది ఆమె కష్టంలో ఉంది ఆమె చావుకు సిద్ధంగా ఉందండి అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఎవరికి క్షేమ ఇస్తారండి అలాంటి స్థితిలో ఉన్నారీ ఎవరికి సంతోషం ఇస్తారండి అదిగో ఆమె యేసు ప్రభు కూర్చు ఉంది నా దుఃఖాన్ని తీసివేసి నాకు క్షేమాన్ని ఇచ్చేది ఆయనే ఈరోజు నీ పరిస్థితి దుఃఖంగా ఉంది అందరితో చూసుకుంటే నీ పరిస్థితి హేళనగా ఉంది ప్రభు దగ్గర్రా ఆయన పాదల దగ్గర్రా ఆయన పాదల దగ్గర రాగలిగితే నీ దుఃఖాన్ని తీసివేసేది ఆయనే ఎంతోమంది డాక్టర్ దగ్గరికి వెళ్దండి ఎంతోమంది నమ్ముకుంది కానీ ఎవరు ఆమె దుఃఖాన్ని తీసుకెళ్ళిపోయారు ఎవరు ఆమెకున్న వ్యాధి ఆ ఎవరు ఆమెకున్న అసమాధానం తీసుకెళ్ళిపోయారు ఎవరు ఆమెని లేవలెత్తలేకపోయారు ఈ ఉన్న జీవితంలో దేవునితో మాట్లాడుతున్నాడు నువ్వు దుఃఖంలో ఉన్నావా నువ్వు శ్రమంలో ఉన్నావా నువ్వు కష్టాల్లో ఉండవా ఏ సమస్యలు నువ్వు క్రంగదీస్తున్నాయో ఏ సమస్యలు బలహీనపరుస్తున్నాయో ఇక నా జీవితం ఇంతే ఇక నాకు దుఃఖాలు ఇంతే నా ప్రతికి ఇంతే దేవుడి నీతో నాతో మాట్లాడుతున్న మాటలు మాకు గమనిస్తే నీకు దుఃఖంలో ఉండవు అయితే నిన్ను లేవనెత్తేది ఆయనే నీకు క్షేమనిచ్చేది ఆయనే ఎవరండి మన ప్రభాన్ని యేసుక్రీస్తు వారు ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చింది అదిగో ఆయన పాదముల దగ్గరికి వచ్చి ఆయన వస్త్రం మాత్రము ముట్టినా నేను అనుకుంది దేవుని స్థూతురా ఎంతో మంది దగ్గరికి వెళ్ళింది కానీ ఆమె దుఃఖాన్ని తీసుకువెళ్ళిపోయారు ఎవరు ఆమె దరిద్రం తీసుకెళ్ళిపోయారు ఎవరు ఆమెకున్న అనారోగ్యాన్ని తీసుకువెళ్ళకపోయారు ఎంతో డబ్బు ఖర్చు పెట్టింది తనకున్నదంతా భేమి చేసుకుందండి ఇంకా కాలక్షేపం చేస్తున్నావేమో ఇగో ఈ శ్రమంలో ఎవరు నా కష్టాలు తీరుస్తారా అని నువ్వు దుఃఖపడుతున్నావేమో ఈ సందేశం ఉంటున్న నీ జీవితంలో ఈ సందేశం నీ కొరకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఒకప్పుడు నా దుఃఖాన్ని తీసి దేవుడు నాకున్న బాధలు తీసేసిన దేవుడు నాకున్న అప్పులు తీసివేసిన దేవుడు నాకున్న దుఃఖాన్ని తీసివేసిన దేవుడు ఈరోజు నా జీవితంలో ఆయన నన్ను లేవడెత్తాడు నన్ను క్షేమకరమైన స్థలం ఉంచాడు నన్ను క్షేమం దేవుడు ఈ సందేశం విన్న నీ జీవితంలో కూడా నీ దుఃఖాన్ని తీసేసేది ఆయన మాత్రమే ఇప్పుడు దాకా నువ్వు బంధువుల వైపు చూసావా ఇప్పుడు దాకా నీ స్నేహితుల వైపు చూసావా ఇప్పుడు వరకు ఎవరి ద్వారా సహాయం దొరదని ఇప్పుడు నీవు దేవుని వాక్యాన్ని లోబడితే నీవు ఆయన ఎద్దుకు రాగలిగితే ఆయన నిన్ను త్రోసివేసే దేవుడు కాదు ఆయన నిన్ను ఇంకా దుఃఖపరిచే దేవుడు కాదు నీ దుఃఖములన్నీ సమాప్తములైన నీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఇస్తుంది నీకున్న దుఃఖాలన్నీ అయిపోతాయి నీకున్న వ్యాధులన్నీ తీసివేస్తాడు ఆయన నీకున్న అనారోగ్యాన్ని తీసివేస్తాడు నీకు గొప్ప రక్షణ ఇస్తాడు నీకు గొప్ప సంతోషం ఇస్తాడు గొప్ప ఆనందాన్ని ఇస్తాడు నీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అందుకనే ఏ బృందం ఐదు అధ్యయ పదకొండు మనం చదివిన లేఖని భాగంగాన్ని చూస్తే నీ దుఃఖాన్ని తీసివేసి ఆయన ఏమిస్తాడంట క్షేమాన్ని ఇస్తాడంట నేను ఇంకా ఏమి క్షేమం చూస్తానండి నా జీవితంలో ఇంకా క్షేమ ఎలా చూస్తానండి అని ఒకవేళ కృంగిపోతున్నామేమో ఉన్న వాటిని లేని వాటిగా లేని వాటిని ఉన్నవాటిగా చేయగలిగిన దేవుడు ఆయన సమర్థుడు ఈ మనుషుని అగ్నిగుండంలో కూడా మమ్మల్ని పడవేస్తున్నా సరే మేము ఆరాధించే దేవుడు మమ్మల్ని రక్షించగల సమర్థుడు నీ దుఃఖాన్ని తీసివేసి నేను క్షేమాన్నిగా పంపించే దేవుడు ఆయన ఆమె ప్రభు దగ్గరికి వచ్చింది ఆమె ప్రభు యొక్క వస్త్రం ముట్టుకుంది నన్ను ముట్టిన వారు నాకు అర్థమైపోయింది అని ప్రభు చదువుతున్నాడు నాలోంచి ప్రభావం వెళ్ళిపోయింది అని అడిగినప్పుడు ఆమె జరిగిందంతా ప్రభు చెప్పినప్పుడు అప్పుడు ప్రభు చదువుతున్నాడు అమ్మా కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది సమాధాన గలదానవై పొమ్ము అని చెప్పి ఆమె దుఃఖాన్ని తీసివేసుకున్నాడు ఆయన ఆయన ఇచ్చే సంతోషం తీసుకున్నది ఆమె ఆయన దుఃఖాన్ని తీసుకున్నాడు ఆయన ఇచ్చే సంతోషం ఇచ్చాడు దుఃఖాన్ని తీసుకున్నది ఎవరని నీ రోజున నీకున్న కష్టాన్ని ఎవరు తీసుకుంటారు నీకున్న బాధలు ఎవరు తీసుకుంటారండి మన ప్రభుత్వ వారు ఆమె దుఃఖాన్ని తీసుకున్నాడు ఆమె వ్యాధిని తీసుకున్నాడు అమ్మాను సంతోషంగా వెళ్ళాలని చెప్పినప్పుడు ఆమె అక్కడి నుండి సంతోషంతో వచ్చిందండి ఈ రోజున ఈ సందేశం విన్న నీ జీవితంలో నీ దుఃఖాన్ని తీసుకొని ఆయన క్షేమానికి ఇస్తాడు ఆయన సంతోషానికి ఇస్తాడు అందుకని ఉదయ కాల సమయంలో దారిద్ర్యం కలగజేసేది ఆయనే ఐశ్వర్యం కలగజేసేది ఆయనే అదిగో కృంగజేసేవాడు ఆయనే లేవనెత్తేవాడు ఆయనే ఈ రోజున ఏ పరిస్థితుల్లో నీవు ఉండవు ఈ సందేశం నీతో మాట్లాడుతుండగా ఇవ్వు ఆ నీవు ఉండవు ఇప్పుడే మోకరించి ఉన్న స్థలంలో ప్రార్థన చేయి ఆ స్థలంలో మోకరించి ప్రార్థన చేయి దేవునితో మాట్లాడుతున్నాడు నీకున్న దుఃఖాన్ని తీసేయడానికి సిద్ధంగా ఉన్నాడు నీకున్న వ్యాధి తీసేయడానికి సిద్ధంగా ఉన్నాడు నీకున్న సమస్యలు తీసేటప్పుడు సిద్ధంగా ఉన్నాడు నిన్ను మరలా క్షేమంగా నీ జీవితాన్ని ఆయన మార్చబోతున్నాడు అది ప్రభు నేస్తవర వల్ల మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి ఈ సందేశం నీ జీవితంలో నువ్వు మోఖరించి ప్రార్థన చేసుకోగలిగితే దేవుడు నీ పక్షంగా ప్రార్థన చేస్తున్నాడు నీకున్న దుఃఖాన్ని తీసివేస్తాడు ఇప్పుడే అది నీకున్న ఆ వ్యాధిని తీసివేస్తాడు నిన్ను క్షేమంగా నిన్ను లేవనెత్తేవాడు ఆయనే కాబట్టి ఈ సందేశం నీ జీవితంలో గొప్ప అద్భుతం చేసినట్లుగా ప్రార్థన చేసుకుందాం గల దేవ మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మీ నామను కొందనాలు స్తోత్రాలైనా ఇప్పుడు దాకా అయినా మీరు మీ వాకుల ద్వారా మాతో మాట్లాడిన ప్రభావ మీ కొందనాలు ఈ సందేశం ఎందరైతే వింటున్నారో ఎందరైతే కృంగిన స్థితిలో ఉన్నారో ఎందరైతే దారిద్ర్యం అనిపిస్తున్నారో వారందరితో మీరు మాట్లాడారు ప్రభు వారు నైనా ఈ టెలివిజన్ ముందు కూర్చొని నాయన ప్రాంతంలో ఏకీభిస్తుందిగా ఇప్పుడే వారిని లేవడత్వం ప్రార్థన చేస్తున్నావు వారి దుఃఖాన్ని తీసివేసి వారి క్షేమం తెచ్చుకుని ప్రార్థన చేస్తున్నాం వారి దారిద్ర్యం తీసివేసి ఐశ్వర్యం తెచ్చుకుని ప్రార్థన చేస్తున్నాం వారి గొప్ప రక్షణ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ అలాగే ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని ప్రార్థన చేస్తున్నాం ఆ కుటుంబంలో నెమ్మది శాంతి సంతోషం బిడ్డలు ఎంతైతే నీ కొరకు ఖర్చు పెట్టారో వారికి నూరంతుల ఆశీర్వం దచ్చేసి మీరు మాత్రం మహిం పొందమని మా ప్రభువును మా రక్షకు నా పేట స్థుతులతో ప్రార్థించి అడిగివేడుకొని పొందినాము తండ్రి ఆమెన్ మన తండ్రి ఎందరికీ ప్రేమ కుమారు నేర్సు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మాన్యని సహవాసము సమాధానము ఇప్పుడు ఎప్పుడు సదాకాలము ఈ టెలివిజన్ పరిచర్యలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆయన కృప సదాకాలము తోడై నడిపించునుగాక ఆమెను మా ఆరాధన కార్యక్రమంలో ప్రతి ఆదివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు జరుగును ప్రతి బుధవారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు జరుగును ప్రతి శుక్రవారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు జరుగును ప్రతి శనివారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు సిద్ధపాటు ఆరాధన జరుగును ప్రతి నెల మొదటి ఆదివారం బల్లారాధన జరుగును ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు ఆరాధన జరుగును మా యొక్క అడ్రస్ నీతిశుడు ప్రార్థన మందిరము ఫాస్టర్ నగర్ యనమల కుదురు మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్లు మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ సిక్స్ జీరో వన్ త్రీ ఫైవ్ మరి యొక్క నెంబరు సెవెన్ నైన్ ఎయిట్ ఎయిట్ వన్ సిక్స్ నైన్ నైన్ సెవెన్ ఫైవ్ ప్రార్థించండి పాల్గొనండి నీతి సూర్యుడు మినిస్ట్రీస్ వారు నిర్వహించు తొమ్మిదవ వార్షిక క్రీస్తు సువార్త సభలు తేదీలు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలో అనగా సోమ మంగళా బుధవారములు సమయం ప్రతిరోజు రాత్రి ఏడు గంటలకు స్థలం పాత పంచాయతీ ఆఫీస్ దగ్గర యనమల కుదురు వాక్యోపదేశకులు పాస్టర్ ఎం పాల్ రాజ్ గారు నీతిసూర్యుడు మినిస్ట్రీస్ రాయనపాడు పాస్టర్ కె పరణ్జ్యోతి గారు నీతిసూర్యుడు మినిస్ట్రీస్ హైదరాబాద్ పాస్టర్ సిహెచ్ ప్రేమ్ చంద్ గారు నీతిసూర్యుడు మినిస్ట్రీస్ కుదురు యనమల కుదురు నీతిసూర్యుడు మినిస్ట్రీస్ సంఘ సభ్యుల సహాయ సహకారములతో ప్రేమతో ఆహ్వానించేవారు నీతి సూర్యుడు మినిస్ట్రీస్ యనమల కుదురు సెల్ నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ జీరో డబల్ సిక్స్ సెవెన్ నైన్ సెవెన్ మరియు ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ సిక్స్ జీరో వన్ త్రీ ఫైవ్